సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను చెప్పబోయే అప్లికేషన్ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీరు మీ మొబైల్లో బ్యాక్గ్రౌండ్ని మీ ఫోటోది ఏ ఫోటోదైనా కానివ్వండి విత్ హెచ్డీ ఫార్మాట్ మీరు క్వాలిటీని కోల్పోకుండా మీరు పర్ఫెక్ట్గా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేస్ట్ చేసుకోవచ్చు అండ్ మీరు దాన్ని ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ మీకు ఒకవేళ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ఇష్టం లేకుండా మీరు డైరెక్ట్గా వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సో ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఆ వీడియో లింక్ సాయం ద్వారా ఆ వీడియోని చూసి మీరు వెబ్సైట్లో నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకోకుండా సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీకోసం మేము రిస్క్ తీసుకొని వీడియో చేస్తాం హార్డ్ వర్క్ చేస్తాం సో మాకు హార్డ్ వర్క్కి సక్సెస్ రావాలి అంటే మోటివేట్ దొ మోటివేషనల్ దొరకాలంటే సో మీరు ఒక ఛానల్ని అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న నోటిఫికేషన్ బిల్ను కూడా ప్రెస్ చేసి ఆల్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వీడియో అయితే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ అప్లికేషన్ పేరు వచ్చేసి ఫోటో రూమ్ అని ఉంటుంది సో అప్లికేషన్ లోగో అనేది మీకు ఇలా ఉంటుంది సో ఈ అప్లికేషన్ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను లేదా మీరు డైరెక్ట్గా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ సర్చ్ బార్ అనిపిస్తుంది కదా దానిపైన టైప్ ట్యాప్ చేయండి ట్యాప్ చేసి ఫోటో రూమ్ అని ఎంటర్ చేయండి ఫోటో రూమ్ అని ఇలా మీకు వస్తుంది దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది కదా నేను ఆల్రెడీ దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఓపెన్ అని వస్తుంది మీరు ఇన్స్టాల్ చేసుకోలేదు కాబట్టి మీకు ఇన్స్టాల్ అని వస్తుంది ఇన్స్టాల్ పైన నొక్కి మీరు ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి సో ఇలా అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకుంటే మీకు ముందుకైతే ఇంటర్ఫేస్ అనేది ఇలా అయితే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ మీకు ప్లస్ సింబల్ కనిపిస్తుందిగా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ గ్యాలరీ కనిపిస్తుందిగా దానిపైన క్లిక్ చేయండి గ్యాలరీ పైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది అనమాట సో మీరు ఎలాంటి ఫోటోస్ చేయాలనుకుంటారు మీ హోల్ గ్యాలరీ అనేది ఇందులో వస్తుందన్నమాట సో నేను ఏదైనా ఒక ఫోటోనైతే సెలెక్ట్ చేసుకుంటాను చేసు సెలెక్ట్ చేసుకునేంత వరకు అయితే వెయిట్ చేయండి సో నేను ఈ ఫోటోనైతే సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకుంటే ఇలా స్కాన్ చేస్తున్నా అనమాట బ్యాక్గ్రౌండ్ ఎక్కడ ఉంది పర్సన్ ఎక్కడ లొకేట్ అయ్యాడు అనేది యాప్ అనేది మనకు చూసారా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా ఎంత సింపుల్గా మీకు ఎరెస్ట్ చేసింది బట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే మీకు బ్యాక్గ్రౌండ్ ఎరెస్ట్ చేసినట్టు కనిపిస్తుంది బట్ ఎరెస్ట్ చేయలేదు ఎందుకంటే బ్యాక్ సైడ్ మనకు వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది సో ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇక్కడ సో దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎర్రేస్ అని కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకు బ్యాక్గ్రౌండ్ అనేది ఎర్రస్ అయిపోతుంది ఇక మీరు చూస్తున్నట్లయితే చాలా హెచ్డిగా మనకు క్వాలిటీ కోల్పోకుండా ఒకే క్లిక్లో చాలా కాస్ట్గా వితౌట్ యాడ్స్ అనేది మనకు ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేస్ అయిపోయింది సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు డౌన్లోడ్ లాంటిది కనిపిస్తుంది అప్లోడ్ లాంటిది సారీ డౌన్లోడ్ లాంటిది కాదు సో దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది రెండు ఆప్షన్స్ వస్తాయి సో ఇక్కడ మాకు సేవ్ టు గ్యాలరీ అని కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఈ ఫోటో అనేది మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది సో నేను మీకు ఒకసారి ప్రూఫ్ అనేది చూపిస్తాను చూడండి సో ఇక్కడ ఆల్ పైన క్లిక్ చేశాను సారీ ఇక మీరు చూస్తున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ అయిపోయింది వితౌట్ లాసింగ్ క్వాలిటీ మనకు ఇది చాలా పర్ఫెక్ట్గా అనేది బ్యాక్గ్రౌండ్ అయితే ఎరెస్ట్ చేసింది సో ఇలాంటి జెన్యున్ యాప్స్ మిస్ అవ్వకూడదు అండ్ ఇలాంటి జన్యున్ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి సో ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో మరో కొత్త జెన్యున్ యాప్తో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ జై హింద్ దిస్ ఇస్ యువర్ రోహిత్ గుతురి సైనింగ్ ఆఫ్ మీరు నెక్స్ట్ వీడియో